తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం సంజీవయ్య నగర్ లో బేతేసం మినిస్ట్రీస్ వారి క్రిస్మస్ ఆరాధన వేడుక ఘనంగా నిర్వహించారు. సంఘ పాస్టర్ సంయుక్త సాయం సాగర్ వారి ఆధ్వర్యంలో ముఖ్య ప్రసంగికులు తాటిపాక వాస్తవ్యులు జాన్ పాల్ వారిచే గ్రీటింగ్స్ తెలియజేశారు. ఈ వేడుకలలో భాగంగా చర్చి ప్రాంగణంలో విద్యుత్ దీపాలంకరణ అత్యద్భుతంగా చేశారు. బేతస్థ చర్చి సంఘస్థులు గ్రామస్థులు ఆరాధనలో పాల్గొన్నారు. తదుపరి వేడుకకు క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ వర్షాల ప్రసాద్ ముఖ్య అతిథిగా వీచేశారు. అనంతరం సండే స్కూల్ పిల్లలచే నృత్య ప్రదర్శన చేశారు. మధ్యలో ఎవరు ఖాళీ ఉంచొద్దు. కొన్ని నిమిషాలు అమూల్యమైనటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుని మహాకృప చేత మనమందరము ఆశీర్వదింపబడినట్లు లేక దీవించబడినట్లు క్రిస్మస్ సంబరం ఆనందం మన హృదయాల్లో ప్రభువే మనకు కలుగు చేసినట్లు దేవుడు మనల్ని ఈ నిమిషాన సంతోషం అనే ఆశీర్వాదంతో తృప్తిపరచినట్లు ఆపేండి ఆపేండి మాట్లాపేండి. దేవుని ఏలూరు జిల్లా లింగపాల మండలం కలరాయనగూడెం పంచాయతీ ఎస్సీ కాలనీ ఆర్సీఎం చర్చి దగ్గర డ్రైనేజ్ నీరు నిలబడి దుర్వాసనతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు పంచాయతీ ప్రెసిడెంట్ చెలగుల రవిబాబు గారిని కలిసి చర్చి దగ్గర దుర్వాసనతో డ్రైనేజ్ ఇబ్బందికరంగా ఉందని తెలియజేయగా ప్రెసిడెంట్ రవిబాబు వెంటనే స్పందించి సుమారు 50,000 రూపాయల స్వంత ఖర్చుతో పెద్ద సిమెంట్ పైపులు వేసి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయించి డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మాకు ఇలాంటి పంచాయతీ ప్రెసిడెంట్ రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందని అడగగానే ఏ పనైనా దగ్గరుండి వెంటనే చేయించే వ్యక్తి చలగొల రవిబాబు గారని అన్నారు. మా పంచాయతీకి మళ్ళీ మళ్ళీ రవిబాబు సర్పంచ్ గా రావాలని కోరుకుంటున్నామన్నారు. చాలా అధ్వానంగా ఉండేది ఇక్కడ పరిస్థితి. కూర్చున్నప్పుడు కూడా ప్రార్థన పెట్టినప్పుడు సరైన సౌకర్యం లేదు కదా. అయితే గతంలో ఎన్నికల సమయంలో మా ఊరి సర్పంచ్ గారు ఈ చలగొల రవిబాబు గారు ఏం చెప్పారంటే మీకు ఒక డ్రైనేజ్ పట్టిస్తాము చక్కగా త్వరలో ఇస్తాము అని చెప్పారండి. ఆ మాట ప్రకారం ఇప్పుడు త్వరలో తీసుకొచ్చి చక్కగా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుందండి. అయితే ఆయన సొంత ఖర్చుతో ఇది ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎవరో వేయలేదండి. ఆయన సొంత ఖర్చుతో ఇది చాలా అద్భుతంగా చేస్తారు. ఆయనకి గ్రామ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మేము 10 మందిళ్ళు యొక్క అయ్యా ఇది శుభ్రంగా లేదనం కానీ అమ్మనే ముందు బిల్లు కాదు ముందు ఆయన సొంత జోబులో తీసి ముందు ఖర్చు చేసుకునే పరిస్థితి ఇదే కాదండి. గత 10 సంవత్సరాల క్రితం రేట్లు ఏమైనా ఉన్నాయి అంతకు ముందు సంవత్సరం నిరుడు అయ్యా ఇది మైకా పోయిందంటే అప్పటికప్పుడు 40-50 రూపాయలు పెట్టి యాంప్లిఫైర్లు మైకాలు కొన్న పరిస్థితి అంతకుముందు అయ్యా క్రిస్మస్కి భోజనాలు పెట్టుకుని ఇప్పుడు ఏనాడు పెట్టుకోలేదంటే సార్ మీ సంతోషాన్ని నేను కాదన్నాం. నువ్వు అమ్మని కానీ అప్పటికప్పుడే క్రిస్మస్కి ఎవరైతే క్రిస్మస్ చేసుకుంటారో అన్ని వైపుల నుంచి ఒకరికొకరు కలవకుండా చాలా నీట్గా చేపించినటువంటి పరిస్థితి. ఆయన బాధ్యతలు రాకముందు కూడా మాకు ఎన్నో హెల్ప్ చేశారు అయ్యా. ఇది ఈ రోడ్లే కాదు ఏదైనా సరే ఏదన్నా అడగంగానే ఊరు తరఫున ఏ జరిగినా సరే ఏమన్నా చేయడం జరుగుతుంది. చాలా మేమైతే మాత్రం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి సర్పంచ్ గారు ఎన్నో అయిపోయినాయి. బాగా రోజున బురదలోనే ఉన్నాం ఈ రోజున బురదలోనే ఉన్నాం కానీ ఇవాళ మాకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు వచ్చిన సర్పంచ్ గారు అలాంటి ముందు పైన బిల్లులు పడతాయా లేదా అనేది కాదు ముందు ఆయన జోబులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం పోరుబాటు పట్టారు. తెరాస కార్మిక విభాగం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కార్మికులు అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ కొత్తగూడెం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులను అధికారులు గాలి కుదిరేయడం బాధాకరమన్నారు. మిషన్ భగీరథ కార్మికుల వల్లే ప్రజలు నీటి కష్టాలు పడకుండా ఉన్నారని తెలిపారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం రెయిన్ బౌలు కష్టపడుతున్న మిషన్ భగీరథ కార్మికులకు కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం సిగ్గు చేయటాన్ని విమర్శించారు. వాళ్లకు హెల్త్ కార్డులతో పాటు సరిపడ జీతం అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో ఎంతకంత మనకి శాంక్షన్ అయిన అమౌంట్ లో నుంచే కదా మిగిలిన డబ్బులు ఎంతైతే ఉందో కన్స్ట్రక్షన్ కింద
మరి రాత్రనక పగలనక కష్టపడి ప్రజలకు కేసీఆర్ గారు ఎంతో మరి మానస పుత్రిక అని చెప్పుకునే ప్రాజెక్ట్ లో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది మరి వాళ్ళకి సుమారు ఇప్పుడు 4 నెలల జీతాలు రాక మరి పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఇన్సూరెన్స్ లేదు వీక్లీ ఆఫ్ లేదు బోనస్ లేదు ఐడి కార్డు లేదు అపాయింట్మెంట్ లెటర్ లేదు లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన హక్కులు కూడా ఏది చెందకోకుండా మరి కాంట్రాక్టర్లు అధికారులు మరి ఇద్దరు కలిసి కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ మరి కార్మికులను అన్యాయం చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాల్లో నుంచి కూడా సగం కట్ చేసి కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది మరి దీనన్నిటిని తెలుసుకొని టిఆర్ఎస్ కార్మిక విభాగం మరి లేబర్ కమిషనర్ గారి దగ్గర మరి ఇది మూడోసారి సమావేశం పెట్టడం జరిగింది ఆయన నేటికి కూడా సమస్యల పరిష్కారం కాలేదు మరి ఇలాంటి విషయాలన్నిటినీ మరి కొత్తగూడెం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని మరి కార్మికులు కనీసం క్రిస్మస్ పండుగ మరి చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ కూడా జీతాలు లేక మరి రోడ్డు పడే పరిస్థితి ఉన్నది మరి అనేక జిల్లా కొన్ని జిల్లాల్లోనైతే స్కీములు బంద్ చేసి ధర్నా చేసే పరిస్థితి ఉన్నా టిఆర్ఎస్ కార్మిక విభాగంగా మరి కార్మికులు ప్రజలకు అన్యాయం జరగకూడదు ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి కార్మికులు కడుపులు మార్చుకొని కూడా పనిచేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నప్పటికీ కూడా మరి అధికారులు నిమ్మకం నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ మరి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం జామితోటలో పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన పాలకొండ సబ్ కలెక్టర్ నోరల్ కుమార్ ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగితే సహించేది లేదని మిల్లు యాజమానులకు హెచ్చరికలు జారీ చేసిన సబ్ కలెక్టర్ నోరల్ కుమార్ ఆయనతో పాటు సచివాలయ సిబ్బంది స్థానిక రైతంగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఒడియా క్యాంప్ లో కార్డెన్ సెర్చ్. బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక గ్రామ పంచాయతీ ఒడియా క్యాంప్ లో శనివారం బూర్గంపాడు ఎస్ఐ పి సంతోష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గోదారమ్మ క్యాంప్ అవన్నీ కూడా రోజు ఒకటి రెండు చొప్పున అన్ని క్లియర్ చేస్తున్నాము. ఎవరన్నా ఈ ఏరియాలకు ఎవరన్నా కొత్త ఉంటుందంటే ఆ షాపులన్నీ మెయిన్ రోడ్డు షాపులన్నీ క్లోజ్ చేస్తాం. మీరు ఏదైనా కొనదలుచుకుంటే ఏమన్నా మీరు పర్చేజ్ చేయాల్సుకుంటే 27వ తారీఖు నైట్ వరకే మీరు చేసుకోవచ్చు. 28వ తారీఖు మొత్తం టోటల్ కారపాక క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ మ్యాక్సిమం 4 o'clock వరకు అన్ని షాపులు క్లోజ్ చేస్తాం. మీరు ఏదైనా ఉంటే కనుక 27 ఈవినింగ్ వరకు చూసుకోవచ్చు. ఓకే, మెడికల్ షాపుల వరకు కొన్ని ఎమర్జెన్సీ ఉంటే ఓపెన్ చేస్తాము. ఎనీ ఎమర్జెన్సీ ఉంటే మా వాళ్ళు ఉంటారు, మా వెహికల్స్ ఉంటాయి. ఆ మా వెహికల్స్లోనే మేము హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. మొదటి పౌర రాదు కాబట్టి మనకు ఆమెకు చాలా ప్రయారిటీ ఉంటుంది. ఆమెకు ఉండే మనము సెక్యూరిటీ కూడా హై రేంజ్లో అర్థమవుతుంది. మామూలుగా లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీ మినిస్టర్లు వస్తే ఇచ్చిన దానికి సీఎం వచ్చి ఇచ్చిన సీఎం వచ్చినాయి. సీఎం కంటే మంత్రి దాడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు. కాకినాడ జిల్లా కోటనందూరులో శనివారం ప్రభుత్వ ఆసుపత్రి నందు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వైవీరావు ఉషా కార్డియక్ సెంటర్ విజయవాడ వారిచే ఉచిత గుండె వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని కోటనందూరు మండల పరిషత్ అధ్యక్షులు లగుడి శ్రీనివాస్, వైఎస్ ఎంపీ కొరుప్రోలు రవణమ్మ, కృష్ణ, సీతారాం ప్రారంభించారు. మొత్తం 80 మంది రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి బీపీ, ఈసీజీ, 2D ఎకో, కుండి స్కానింగ్, వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వీరిలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్న వారిని విజయవాడ వైవీరావు ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కోటనందూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రామనాయుడు మాట్లాడుతూ ఉషా కార్డియక్ సెంటర్ వారు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంత్రి రాజా మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివలక్ష్మి, దొరబాబు, ఏ బాబురావు, టి జగదీష్, మురళి, రాంబాబు, పడల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ మెడికల్ క్యాంపు ఇది ఇక్కడతోనే ఆగకుండా ఇట్లాంటి చిన్న చిన్న పల్లెటూళ్ళకి అంటే కొంచెం హెల్త్ అవేర్నెస్ లేని వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఇవ్వడము, ఇలాంటి క్యాంపులు ఇంకా మిగతా ఇంకా కొన్ని క్యాంపులు కండక్ట్ చేయడము కండక్ట్ చేయమని నా యొక్క అభిప్రాయాన్ని. అంటే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది 2D కు తర్వాత ఈసీజీ నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి సో ఇందులోని ఎవరికైనా ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని సేమ్ వీళ్ళ అండర్లోనే అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా ఏమైనా హయ్యర్ టెస్టులు కావాలి అంటే ఫ్రీగా అక్కడ టెస్ట్లు అవి చేస్తారు. లైక్ యాంజియోగ్రామ్ కానీ లేదు అంటే ఈవెన్ స్టంట్లు పడాలనుకుంటే స్టంట్లు వేయడం కానీ జరుగుతుంది. అండ్ ఇంకా అవుతుంది. సో ఇంకొక 40 మెంబర్స్ అలాగా ఉన్నారు చూపించుకోవడానికి. అండ్ ఈ కార్యక్రమం ఇలాగా చేసినందుకు మన మినిస్టర్ గారికి అండ్ ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏలూరు జిల్లా పోలవరం గ్రామీణ ప్రాంతాల్లోకి తాగునీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన జలజీవన్ మిషన్ లో భాగంగా పోలవరం మండలం ప్రగడపల్లి పంచాయతీలో సర్పంచ్ కాలం బాపిరాజు ఆధ్వర్యంలో, మింజరం పంచాయతీలో సర్పంచ్ కుక్కిర వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జలజీవన మిషన్ కొయ్యలగూడెం సబ్ డివిజన్ సభ్యులు టి రమేష్, ఎన్ రవీంద్రబాబు, జి రాజశేఖర్లు శనివారం గ్రామ సభ నిర్వహించి VWSC కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలం బాపిరాజు మాట్లాడుతూ జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు నీటి ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగిందన్నారు. అంగన్వాడీ కార్యాలయాలను సందర్శించి పిల్లలకు హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఇంటికి కుళాయిలు ఉండాలని, ప్రగడపల్లి గ్రామం హర్ఘర్ జిల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ ANM, ఆశా వర్కర్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈ జలజీవన్ మిషన్ అనేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఉండాలి, రక్షిత మంచినీరు అందించాలని, ప్రతి వ్యక్తికి కూడా 55 లీటర్లు. ఈరోజు వేలూరు నుంచి స్పెషల్ టీము మన ప్రేడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జల మిషన్ కార్యక్రమం గురించి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభను మొత్తం ఆ కమిటీ, జల మిషన్ కమిటీ, వార్డ్ సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ అందరం కలిపి అక్కడ మీటింగ్ చూసుకొని ఈరోజు గుంజవరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం దగ్గరికి వచ్చాం. ఈ పిల్లలు కొంచెం అంటే హ్యాండ్ వాష్ గట్రా చేయించడానికి ఎలా ఉన్నారనేసి వస్తే ఇక్కడ బాగానే నీట్గానే ఉన్నాయి. అంగన్వాడీ కూడా బాగుంది. ఇలాగే పిల్లల్ని భోజనం దుర్గప్రవాళ్ళకి చెప్పు, నువ్వు ఎప్పుడెప్పుడు కడుగుతున్నా చెప్పాలి 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 అక్కడ వరకు ఆ పైన కలర్స్ వస్తే మాత్రం డేంజర్, వాటర్ తాగకూడదు. ఏలూరు జిల్లా మెగా క్రికెట్ టోర్నమెంట్ చింతలపూడి పట్టణంలో ఈ డిసెంబర్ 25 నుండి డిసెంబర్ 31 వరకు చింతలపూడి నియోజకవర్గ మండలాలు మరియు అంతరాష్ట్ర క్రికెట్ ఆటగాళ్లతో చింతలపూడి పట్టణానికి చెందిన ఐకాన్ సెలూన్ వారి సారథ్యంలో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ క్రికెట్ టోర్నమెంట్ 20 బృందాలతో నిర్వహించబడను. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏ టీం ప్రత్యర్థి టీంతో ఆడాలి అనే ఎంపిక లాటరీ పద్ధతిలో నిర్వాహకుల కోరిక మేరకు చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు నిర్ణయించారు. ఈ టోర్నమెంట్ సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ మరియు ఆంధ్ర క్రీడాకారులచే నిర్వహించెదరు. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు ఐకాన్ సెలూన్ ప్రొపరేటర్ శ్రీ ఎం మోహన్ మరియు షేక్ రహీం ఆధ్వర్యంలో నిర్వహించబడను. విజేతలకు మొదటి బహుమతిగా 20,000 రూపాయలు, రెండో బహుమతిగా 10,000 రూపాయలు నిర్ణయించారు. ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసేది శ్రీ ఎం మోహన్ గారు, ఎస్కే రహీం గారు. ఈ స్పాన్సర్షిప్ కూడా వాళ్ళే చేస్తారు. దీనికి ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000 ఇచ్చి టోర్నమెంట్ని విజేతలకు, ఫస్ట్ సెకండ్ విజేతలకి ఇచ్చేస్తున్నారు. ఇదంతా శ్రీ ఎం మోహన్ గారు దగ్గరుండి ఇవన్నీ స్పాన్సర్షిప్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. నాకే తెలుసు ఈ గేమ్స్ కండక్ట్ చేయడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దానివల్ల ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళంతా యంగ్స్టర్స్ వాళ్ళ శరీరదారుఢ్యం కానీ మంచి వ్యాయామం చేయడం కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ చేస్తున్న ఐకాన్స్
సెలూన్ వారికి, ఈ మెయింటైన్ చేస్తున్న మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విజయనగరం జిల్లా రాజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం 2019 ఎన్నికలు ఓటమి తర్వాత సైకోలా వ్యవహరిస్తుంది మీరే అని చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే కంబాల జోగులు మీడియా సమావేశంలో మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో రాజం పరిసర ప్రాంతాల్లో పర్యటించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడి చంద్రబాబు 40 ఏళ్లు రాజకీయ ఇండస్ట్రీ 14 ఏళ్లు ముఖ్యమంత్రి అనుభవం అని చెప్పుకునే మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిని సైకో అని సంబోధించడం పద్ధతేనా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఇంకోసారి మా ముఖ్యమంత్రిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కారు కోతలు కోస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కంబాల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, వంగర ఎంపీపీ సురేష్ ముఖర్జీ, రాజం ఎంపీపీ ప్రతినిధి లావేటి రాజగోపాల్ నాయుడు, రాజం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, జడ్పీటీసీ బండి నరసింహులు, వైఎస్ ఎంపీపీ టాంకాల అచ్చం నాయుడు, రాజం టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్నూరు లక్ష్మణ్ రావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు వాకుమల్లు చిన్నారావు, వైఎస్ ఎంపీపీ ప్రతినిధి యాలాల వెంకటేష్, సర్పంచ్ గెడ్డాపు అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టేసి ఎన్నో చేశారు. ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన మరి మద్దతు ఇచ్చి ఈరోజు ఆయన అందరూ కూడా ఆదరిస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యం ఉండాలని పూజలు చేస్తున్నారు. ఆయన ఇంకా 25-30 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని వారి తండ్రి గారు ఏ విధంగా పరిపాలన చేశారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు, వారు ఆనాడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం పెడితే మరి చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని 5 రూపాయలు 5 రూపాయలు చేశారు. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు దాన్ని 2 రూపాయలు చేశారు కిలో బియ్యాన్ని. నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని వేదంలో రాజధానిలో బయటలో మాట్లాడారు. ఈరోజు కూడా మరి ఇందు చుట్టూ సంస్కృతి మాట్లాడిన నిన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 175 సీట్లకి 150 సీట్లు తెలుసుకుంది, అలాగే ఎంపీ సీట్లు 25 సీట్లు తెలుసుకుని ప్రజాభిమాన్ పొందిన నాయకుడు. ఈరోజు అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఇటు మేయర్స్ కానీ ఇది కార్పొరేషన్, అదేవిధంగా మున్సిపాలిటీలు కానీ, జిల్లా పరిషత్, సర్పంచులు, డిప్యూటీసీలు మొత్తం 95% పైన తెలుసుకోవడం జరిగింది. అంటే ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఎలక్షన్లో మళ్ళీ వచ్చేసరికి అన్నీ కూడా తెలుసుకోవడం అంటే ప్రజాభిమానం పొందాడు కాదు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్న సుపరిపాలన ప్రజలు ఆదరిస్తున్నారు. అలాంటి పరిస్థితి పార్వతీపురం అన్ని జిల్లా సీతంపేట మండలంలో ఈ రోజు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వం రెన్యువల్, అలాగే కొత్త సభ్యత్వం పెంచాలని అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సమస్యలపైన, ధాన్యం కొనుగోలుపైన, అలాగే గిరిజనులు, గిరిజనేతరులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఒక డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ మండలంలో సమావేశం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం గేదెల చిరంజీవుల అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మరికొన్ని అంశాలు పొందుపరుచుకొని పోరాటాలు ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సరే కమ్రేడ్, ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గేదెల చిరంజీవి గారికి ఇక్కడ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ పాల్కొండ మండలం, సీతంపేట మండలం 2 మండలాలు చూస్తూ ఉన్నారు. అలాగే వివిధ మండలాల్లో నుంచి జిల్లా కమిటీ సభ్యులు, మండల నాయకులు వచ్చి ఉన్నారు. ఈ రోజున చిరంజీవి గారు చెప్పినట్టు ఈ రోజున ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనికి పురాతన పోరాటాలు అనేది 1967-69 జరిగే గిరిజన రైతంగా పాత శ్రీకాకుళంలో ఉండేటప్పుడు గిరిజన రైతులకు సాగే పోరాటాల్లో
మన ముందుకు రాక తప్పిన పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రానికి వస్తుంది. ఇవి ప్రజల పనులు కల్పించుకుంటూ ఉండాలంటే రెవెన్యూ వాళ్ళు, రెవెన్యూ యంత్రంగం, అలాగే మన రాష్ట్ర రైతులకు ఇదేం కర్మ. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు రుణభారం ఉన్నందుకే అభ్యుదయ రైతు కండాప ప్రసాదరావు జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవాలా, సకాలంలో సాగు నీరందించారనా, 8 సంవత్సరాల నుండి తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ నోచుకోనందుక, రైతులు పండించిన ధాన్యం స్థానికంగా కాక ఇతర జిల్లాలకు తరలించినందుక, ఆదాయం పెంపు కోసం ప్రజల నెత్తిపై కని విని ఎరుగని పన్నులు వేసినందుక, మౌలిక సదుపాయాలు కల్పించకుండా జిల్లాలను పునర్విభజన చేసినందుక, దేశంలోని రైతుల ఆత్మహత్యలు 2వ స్థానంలోనూ, కౌల రైతుల ఆత్మహత్యలు 3వ స్థానంలోనూ ఉన్నాయి. రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు, నేనే రైతు బిడ్డను అని ప్రచారం చేసే నీ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక కోట్లాది రూపాయలు స్విస్ బ్యాంకులో వేస్తే రైతు రుణభారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది మన రాష్ట్ర ప్రగతి. నేడు బాధలు ఉన్నారు. అదే విధంగా రైతు పండించిన ధాన్యం కూడా కొనడానికి ఆ ధాన్యం తిరిగి ఇతర జిల్లాలకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి దుష్ప్రభావాలు ఇలా జరుగుతున్నాయి. అదేవిధంగా మరి రైతులు ఆత్మహత్యలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. మరి ఈ విధంగా అధ్వర్యంలో ఉన్న మన రాష్ట్రాన్ని మరి ఏ విధంగా మన పాలకులు చేస్తారు? ఇప్పుడైనా పాలకులు తమ రైతులపై దృష్టి సారించి రైతు సంక్షేమం చేయడం కృషి చేయకపోతే రానున్న కాలంలో ఈ ప్రజల ఈ పాలకులు పత్రం తప్పదని తెలియజేస్తున్నాను. ప్రతిభకు అంగవైకల్యం అడ్డు రాదు. బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్. అంగవైకల్యం అనేది శారీరకమే కానీ మానసికం కాదని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. శనివారం బాపట్ల కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా వివరణ ప్రతిభావంతులు మరియు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు జిల్లా మేనేజర్ శ్రీమతి జి అర్చన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు మానసికంగా ప్రతిభావంతులని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శివజ్యోతి మరియు పీడీడీఆర్డీఏ అర్జున్రావుతో పాటు పలువురు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దివ్యాంగుల యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నాట్ ఓన్లీ వారికే కాకుండా మీ కుటుంబానికి కానీ సొసైటీకి కూడా ఖచ్చితంగా డిఫరెంట్ టేబుల్ ఉన్న పిల్లలకు కానీ ఆ పెద్దలకు కానీ ఒక ఎక్స్ట్రా క్వాలిటీ ఖచ్చితంగా అదతో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా క్వాలిటీ ఉంటుందండి. దాన్ని ఖచ్చితంగా మనం బయటకు తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా సైన్ అవుతారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన డిపార్ట్మెంట్ వారికి మరొకసారి అభినందిస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరుగుదొడ్ల స్థలాన్ని సైతం వదిలిపెట్టని కబ్జాదారులు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్. కొత్తగూడెం. గత 4 ఏళ్లుగా నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు స్థలాలకు రక్షణ లేకుండా పోయిందని, యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్న పట్టించుకునే నాదుడే లేడని, పైగా కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు అక్రమార్కులకు వంతపాడుతూ అడ్డదారులు సొమ్ము చేసుకుంటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం పార్టీ శ్రేణులతో కలిసి 33వ వార్డులోని రైతు బజార్ సమీపంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ గంధం మల్లికార్జునరావు, మాలోత్ వీరు నాయక్, వంగ రవిశంకర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎట్లయితే రూమ్ ఏర్పాటు చేసిందో కనీసం ఇప్పటి వరకు అధికారులు స్పందించిన దాఖలాలు కూడా కనబడతలేవు. సింగయ్యన్ అధికారులు తక్షణమే స్పందించాలి. ఎక్కడైతే వాళ్ళ స్థలాలు ఉన్నాయో అక్కడ కంచెలు కట్టుకోవాలి. సామాన్యమైన వాళ్ళు 40-50 గజాలలో ఇల్లు వేసుకుంటే వాళ్ళ అత్యుత్సాహం చూపెట్టి కూలగొట్టే అధికారులకి ఇంత పెద్ద స్థలం 1 కోటి రూపాయల విలువ చేసి కొత్తగూడెం నడిబొడ్డులో ఉన్న ఇంత పెద్ద స్థలాన్ని రాత్రికి నిర్మాణాలు చేస్తున్నా కూడా సింగయ్యన్ అధికారులు ఎందుకు స్పందించట్లే అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కాదు, కొత్తగూడెంలో అసలు ఏ స్థలం చూసినా కూడా, కొత్తగూడెం నియోజకవర్గంలో చూసినా కూడా అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేయడం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. జిల్లా అధికారులు కూడా తక్షణమే స్పందించాలి.